ఓకే గాయస్ ఐఫోన్ సెవెన్ తీసుకోవాలి అనుకుంటున్నారా ఈ మొబైల్ విషయానికి వస్తే ప్రజెంట్ మార్కెట్లో బిలో ట్వంటీ థౌజండ్లో మొబైల్ మీకు దొరుకుతుంది తెలుసు బ్రాండ్ న్యూ స్మార్ట్ ఫోన్ మీకు ఎక్కడ కూడా దొరకదు దొరికేది సెకండ్ హ్యాండ్లోనే దొరుకుతుంది అయినప్పటికీ ఇట్స్ ఏ ఐఫోన్ గమనించారా మొత్తానికి ఒక ఐఫోన్ మీకు బిలో ట్వంటీ థౌజండ్లో దొరుకుతుంది అంటే మాత్రం చాలామంది ఇంట్లో చూపిస్తారు పర్చేజ్ చేసుకోవడానికి కానీ ప్రజెంట్ టైంలో ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ టూలో ఐఫోన్ సెవెన్ వాడిట కాదా ఆ మొబైల్ ఎవరి కోసం బాగుంటుంది ఆ మొబైల్లో మంచి పాయింట్స్ ఏమున్నాయి డీటెయిల్గా మనము చూడబోతున్నాము మొత్తానికైతే ఐఫోన్ సెవెన్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి మీ యొక్క ప్రతి ఒక్క డౌట్ కూడా క్లియర్ కాబోతుంది ఈ మొబైల్ విషయానికి వస్తే లాంచ్ అయింది ట్వంటీ సిక్స్టీన్లో అప్పుడు వచ్చింది అంటే ఈ మొబైల్ డిజైన్ విషయానికి వస్తే అఫ్ కోర్స్ పంచ్ హోల్ డిస్ప్లే నాచ్ డిస్ప్లే ఎన్ టు ఎన్ డిస్ప్లే ఎలాంటివి ఉండవు ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే పై వైపు కింది వైపు బెజిల్స్ మీకు కనిపిస్తాయి దాంతో పాటు టచ్ ఐడి ఈ మొబైల్ లో ఉంటుంది స్పీకర్స్ విషయానికి వస్తే డ్యూయల్ స్పీకర్స్ ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది మెటల్ బాడీతో మొబైల్ మీకు ఉంటుంది అంటే అల్యూమినియం బాడీతో మొబైల్ మీకు వస్తుంది రియర్ సైడ్ విషయానికి వస్తే సింగిల్ కెమెరా ఈ మొబైల్ ప్యాక్ చేసుకుని వస్తుంది మొత్తానికి అయితే డిజైన్ విషయానికి వస్తే ఖచ్చితంగా ప్రజెంట్ టైంలో ఈ డిజైన్ జస్టిఫై చేయదు కానీ స్మాల్ హ్యాండ్స్ ఉన్నవారికి అంటే చిన్న చేతులు ఉన్నవారికి మాత్రం ఈ మొబైల్ చాలా మంచి స్మార్ట్ ఫోన్ ఎందుకంటే వెయిట్ విషయానికి వస్తే వన్ థర్టీ ఎయిట్ గ్రామ్స్ దాంతోపాటు కాంపాక్ట్ స్మాల్ డివైస్ ఈ మొబైల్ విషయానికి వస్తే మొత్తానికైతే చిన్న చేతులు ఉంటే మాత్రం పర్ఫెక్ట్గా మీకు సరిపోతుంది ఎందుకు అంటే ప్రజెంట్ టైంలో మీ డిస్ప్లే సైజు విషయానికి వస్తే చూసే ఉంటారు సిక్స్ పాయింట్ ఎయిట్ సిక్స్ పాయింట్ నైన్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఆ సైజ్ డిస్ప్లే చిన్న చేతులు పట్టుకోవాలి అనుకుంటే మాత్రం చాలా బల్కీగా ఉంటుంది ఈ మొబైల్ కానీ ఈ మొబైల్ విషయానికి వస్తే కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్ బాగుంటుంది మొత్తానికైతే డిజైన్ విషయానికి వస్తే మీకు ఉండేది కొంచెం అవుట్డేటెడ్ డిజైన్ కానీ ఫ్యాన్ ఫేవరేట్ యాపిల్ యొక్క టచ్ ఐడి ఈ మొబైల్లో మీకు ఉంటుంది భయ దాంతోపాటు నెక్స్ట్ చూస్తే ఈ మొబైల్ యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్ దాని విషయానికి వస్తే ఈ మొబైల్లో సిక్స్ జీబీ ర్యామ్ ఎయిట్ జీబీ ర్యామ్ ట్వెల్వ్ జీబీ ర్యామ్ ఎలాంటివి ఉండవు ఈ మొబైల్ విషయానికి వస్తే వచ్చింది టూ జీబీ ర్యామ్ సపోర్ట్తో ఈ మొబైల్ ఉంటుంది దాంతోపాటు స్టోరేజ్ విషయానికి వస్తే థర్టీ టూ జీబీ నుండి మనకు వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వరకు ఈ మొబైల్ మీకు దొరుకుతుంది బేస్ వెరెంటీ విషయానికి వస్తే టూ జీబీ థర్టీ టూ జీబీ కానీ ఈ మొబైల్ విషయానికి వస్తే యాపిల్ యొక్క స్మార్ట్ ఫోన్ అంటే ఐ క్లౌడ్స్ దాంతోపాటు గూగుల్ నుండి గూగుల్ ఫొటోస్ సపోర్ట్ మీకు ఉంటుంది కాబట్టి మ్యాక్సిమమ్గా స్టోరేజ్ మేనేజ్ అయిపోతుంది దాంతోపాటు ఈ మొబైల్ వయస్ విషయానికి వస్తే ఈ మొబైల్ లాంచ్ అయింది సిక్స్ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఈ మొబైల్ లాంచ్ అయింది కదా అయినప్పటికీ ప్రజెంట్ జనరేషన్లో నడుస్తున్న ఐవయెస్ ఫిఫ్టీన్ పాయింట్ త్రీ పాయింట్ వన్ ఈ మొబైల్లో మీకు కనిపిస్తుంది దట్ ఈజ్ యాపిల్ ఈకో సిస్టమ్ సిక్స్ ఇయర్స్ తర్వాత కూడా ఈ మొబైల్లో లేటెస్ట్ ఏదమ్ లేటెస్ట్ వయస్ నడుస్తుంది అంటే మాత్రం దట్ ఈస్ హ్యాండ్స్ ఆఫ్ మొత్తానికైతే ఈ మొబైల్ విషయానికి వస్తే ఈ ఇయర్ లాంచ్ అయ్యే ఐవైఎస్ సిక్స్టీన్ ఈ మొబైల్లో ఫైనల్ అప్డేట్ కాబోతుంది ఆ తర్వాత ఈ మొబైల్లో ఎలాంటి అప్డేట్స్ ఉండవు గమనించారా అంటే ఈ సంవత్సరం ఈ మొబైల్ని తీసుకుంటే ఐవైఎస్ సిక్స్టీన్ లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్ కాబోతుంది ఆ తర్వాత ఈ మొబైల్కి అప్డేట్స్ రావు అంటే ఆపిల్ యొక్క ఈకో సిస్టమ్ బంద్ అయిపోతుంది మొత్తానికి చూసుకోండి తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ని రికమెండ్ చేసేది మీ యొక్క సెకండరీ డివైస్ లాగా తీసుకోండి కానీ ప్రైమరీ డివైస్గా మాత్రం ఈ మొబైల్ అవసరం లేదు దాంతోపాటు మోస్ట్ కాంట్రవర్సీ ఏంటిది ఈ మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ దాని విషయానికి వస్తే మొబైల్లో మీకు డెడ్లీగా నైన్టీన్ సిక్స్టీ వన్ థౌజండ్ నైన్ సిక్స్టీ మిలియాప్పెర్ బ్యాటరీ సెటప్ ఈ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది అంటే బ్యాటరీ విషయానికి వస్తే ఆల్మోస్ట్గా నథింగ్ అని చెప్పుకోవాలి భయ ఈ మొబైల్లో బ్యాటరీ అయితే చాలా ఘోరంగా మీకు ఉంటుంది అందుకే చెప్పాను ఈ మొబైల్ మీ ప్రైమరీ డివైస్గా సపోర్ట్ చెయ్యదు బ్యాటరీ బ్యాకప్ ఖచ్చితంగా మీ యొక్క హెడ్ లాగా మారిపోతుంది కాబట్టి ఈ డివైస్ని సెకండరీ డివైస్గా మీరు వాడుకోవచ్చు చూసుకోండి మొత్తానికి అయితే బ్యాటరీ అయితే ఈ మొబైల్లో స్టిల్ చాలా పెద్ద ప్రాబ్లం కావాలి అనుకుంటే మొబైల్ ప్రైమరీ డివైస్గా మీ దగ్గర ఖచ్చితంగా పాకెట్లో పవర్ బ్యాంక్ ఉండాల్సిందే దాంతోపాటు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దీంట్లో ఉన్నది యాపిల్ యొక్క ఏ టెన్ ఫ్యూజన్ చెప్సైడ్తో ఇది మీకు ఉంటుంది టూ పాయింట్ త్రీ ఫోర్ క్వార్డ్ కోడ్ ప్రాసెసర్ దీని విషయానికి వస్తే ప్రజెంట్ మార్కెట్లో మల్టీ టాస్కింగ్ హెవీ పర్ఫార్మెన్స్ లైట్ గేమింగ్కి ఇది ఖచ్చితంగా పర్ఫార్మెన్స్కి సపోర్ట్ చేస్తుంది డోంట్ వరీ మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు ఏ టెన్ ఫ్యూజన్ స్టిల్ మార్కెట్లో పర్ఫార్మెన్స్లో ప్రతి దాంట్లో కూడా బాగుంటుంది కానీ హెవీ గేమింగ్కి ఈ చిప్సెట్ మాత్రం కాదు చూసుకోండి అయితే నార్మల్ యూజర్కి డే టు డే టాస్క్ పాటు మల్టీ టాస్కింగ్కి ఈ మొబైల్ చిప్సెట్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది ఇక ముఖ్యమైన విషయం ఈ మొబైల్ యొక్క డిస్ప్లే దాని విషయానికి వస్తే చాలా చిన్న డిస్ప్లే ఈ మొబైల్ మీకు సపోర్ట్ చేస్తుంది కేవలము ఫోర్ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ రెటినా డిస్ప్లే ఈ మొబైల్ మీకు ఇస్తుంది అర్థమైంది కదా అంటే మీకు కావాల్సిన ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పాయింట్ నైన్ సిక్స్ పాయింట్ ఫైవ్ అలాంటి డిస్ప్లే సైజ్ ఈ మొబైల్లో ఉండదు చాలా చిన్న డిస్ప్లే ఇది మీకు ఇస్తుంది అది కూడా పై వైపు కింది వైపు నాచ్ ఉంటుంది ఇంకో ముఖ్యమైన విషయం ఇట్స్ ఏ యాపిల్ డివైస్ అంటే ఐపీ సిక్స్ సెవెన్ రేటింగ్ ఈ మొబైల్ ఉంటుంది కానీ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ఎస్డి కార్డ్ సపోర్ట్ ఈ మొబైల్ మీకు ఇవ్వదు మొత్తానికైతే డిస్ప్లే సైజ్ విషయానికి వస్తే చిన్నగా మీకు ఉంటుంది మీకు కాంపాక్ట్ గా ఉండే డివైస్ కావాలి అనుకుంటే మాత్రం మోస్ట్ కంఫర్టబుల్ డివైస్ మీరు ఈ మొబైల్ని తీసుకోవచ్చు భయ కానీ ప్రజెంట్ మార్కెట్లో ఈ మొబైల్ ప్రైమరీ డివైజ్గా తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా హెడ్డెక్ తెచ్చుకున్నట్టే చూసుకోండి దాంతోపాటు ఈ మొబైల్ కెమెరాస్ విషయానికి వస్తే ఖచ్చితంగా స్టిల్ మార్కెట్లో ఈ మొబైల్ కెమెరాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ కాబోతున్నాయి కెమెరాస్ విషయానికి వస్తే రియల్ సైడ్ లో మెగా పిక్సెల్ కెమెరా మీకు ఉంటుంది దాని విషయానికి వస్తే ఫోర్ కే థర్టీ ఎంపీఎస్ సపోర్ట్ మీకు ఇస్తుంది సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే బ్రెజిల్ లో మీకు ఉండేది సెవెన్ పిక్సెల్ సెల్ఫీ కెమెరా దీని విషయానికి వస్తే డే లైట్ లో చాలా మంచి వీడియోస్ చాలా మంచి ఫొటోస్ మీకు అందిస్తాయి కానీ నైట్ టైం విషయానికి వస్తే కొంచెం నాయిస్ మీకు ఉంటుంది ఎందుకోసం అంటే ఈ మొబైల్ లాంచ్ అయింది ట్వంటీ సిక్స్టీన్లో కాబట్టి దీని సెన్సార్ విషయానికి వస్తే కొంచెం చిన్నగా మీకు లభిస్తుంది కానీ ఆల్మోస్ట్గా పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు కానీ స్టిల్ నాయిస్ అయితే మీకు ఉంటుంది మొత్తానికి అయితే కెమెరాస్ కోసం ఈ మొబైల్ తీసుకోవచ్చు ఇంకో ముఖ్యమైన విషయం యాపిల్ యొక్క ఈకో సిస్టమ్ ట్రై చేయాలి అనుకుంటే మాత్రం మీరు ఈ మొబైల్ని ఖచ్చితంగా ట్రై చేసుకోవచ్చు కానీ నేను రికమెండ్ చేసేది ఈ మొబైల్ ట్యాగ్ విషయానికి వస్తే ఎబో ట్వంటీ థౌజండ్ పెట్టాలి అనుకుంటే మాత్రం అప్పుడు ఈ మొబైల్ నాట్ వర్త్ మ్యాక్సిమంగా పెట్టాల్సింది ఎయిటీన్ థౌజండ్ భయ దానికన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువ పెడితే మాత్రం ఈ మొబైల్ ఖచ్చితంగా లాస్ చేసినట్టే ఎందుకోసం అంటే ప్రజెంట్ మార్కెట్లో మీకు ఐఫోన్ ఎస్సీ ట్వంటీ ట్వంటీ టూ ఆ మొబైల్ విషయానికి వస్తే బెటర్ పర్ఫార్మెన్స్ బెటర్ డిస్ప్లే బెటర్ కెమెరాస్తో మీకు ప్రజెంట్ మార్కెట్లో అరౌండ్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ కేలో మొబైల్ మీకు దొరుకుతుంది అదేవిధంగా మనకు నెక్స్ట్ మంత్ మార్చ్లో మనకు ఐఫోన్ ఎస్సీ త్రీ కూడా రాబోతుంది దాని విషయానికి వస్తే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చేసింది ఆ మొబైల్ విషయానికి వస్తే మోస్ట్ చీపెస్ట్ యాపిల్ డివైస్ కాబోతుందంట ప్రైస్టాగ్ విషయానికి వస్తే ట్వంటీ ఫైవ్ కేలో యాపిల్ యొక్క ఐఫోన్ ఎస్సీ త్రీ లాంచ్ కాబోతుంది మోస్ట్ చీపెస్ట్ యాపిల్ డివైస్ కాబోతుంది ట్వంటీ ఫైవ్ కేలో లేటెస్ట్ ఐఫోన్ లాంచ్ కాబోతుంది అంటే గమనించారా ఆల్రెడీ ఇండియా మార్కెట్లో ఉన్న ఐఫోన్ ఎస్సి ట్వంటీ ట్వంటీ విషయానికి వస్తే ప్రైస్ ప్రైస్టాగ్ గెస్ట్ చేయండి చేయండి ఆ మొబైల్ విషయానికి వస్తే బిలో ట్వంటీ కేలో మొబైల్ దొరకబోతుంది అందుకోసమే చెప్తున్నాను ప్రజెంట్ మార్కెట్లో ఐఫోన్ సెవెన్ విషయానికి వస్తే ఏబో అటువంటికే పెట్టాలి అనుకుంటే మాత్రం నాట్ వర్త్ ఎందుకోసం అంటే ఇవన్నీ మార్పులు కాబోతున్నాయి కాబట్టి అప్పటి వరకు ఈ మొబైల్ ఒక ఎడికే పెట్టవచ్చు కానీ దానికన్నా ఎక్కువ పెట్టాలనుకుంటే మాత్రం నాట్ వర్త్ దానికన్నా బెటర్ ఆప్షన్స్ అదేవిధంగా యాపిల్ యొక్క ఏ మీకు లభిస్తుంది అది కూడా లేటెస్ట్ టెక్నాలజీ బెటర్ డిస్ప్లే బెటర్ కెమెరాస్ బెటర్ సిస్టమ్ దాంతోపాటు ఈ మొబైల్లో బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఉండబోతుంది చూసుకోండి అయితే ఇలాంటి మార్కులు ఉండబోతున్నాయి కాబట్టి ప్రజెంట్ మార్కెట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఐఫోన్ సెవెన్ విషయానికి వస్తే సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఈ ఇయర్లోనే అయిపోతున్నాయి బ్యాటరీ విషయానికి వస్తే ఖచ్చితంగా పవర్ బ్యాంక్ ఉండాల్సిందే డిస్ప్లే విషయానికి వస్తే చాలా చిన్న డిస్ప్లే ఇది మీకు సపోర్ట్ ఇస్తుంది పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బాగానే ఉంటుంది కానీ హెవీ పర్ఫార్మెన్స్ కి ఇది స్టిల్ కొంచెం లాగ్ అవుతూ మీకు అనిపిస్తుంది మొత్తానికైతే ఈ మొబైల్ విషయానికి వస్తే స్మాల్ హ్యాండ్స్ ఉన్నవారికి కాంపాక్ట్ డిజైన్ కావాలి అనుకుంటే మాత్రం అలాంటి వారికి ఈ మొబైల్ బాగుంటుంది వాళ్ళకి కూడా ఈ మొబైల్ విషయానికి వస్తే ప్రైమరీ డివైస్గా మాత్రం నేనైతే రికమెండ్ చేయను ఈ మొబైల్ తీసుకోవాలి అనుకుంటే మీ యొక్క సెకండ్రీ డివైస్గా ఈ మొబైల్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ముందు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీరైతే కొంచెం షేర్ చేయండి మరికంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆసమ్ వేలో మళ్ళా కలుద్దాం అప్పటి వరకు జై హింద్ వందమాత